The Maasai Olympics is really an expression of bravery for a lot of these Moran warriors who are here. It has grown by leaps and bounds since its first edition in 2012. And the talents displayed here, the Maasai Olympics, is on a high level. The traditional events in the Maasai Olympics are quite unique. Vertical high jump, and we have the javelin, and we have the rungu throwing, which is a different version of the hammer. And they take great pride in excelling or participating in these events. Mimi ni Maasai Moran. నా పేరు మసాయి మొరాన్. ఈ క్రీడలు ప్రారంభం కాకముందు ఒక సింహాన్ని చంపాను. సింహాన్ని చంపగానే నాకు కొత్త పేరు వచ్చింది. ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది కూడా. నా ధైర్య సాహసాలను ఊరంతా కీర్తించింది. నాటి నుంచి పశువుల మందల బాధ్యతను కూడా ఊరి పెద్దలు నాకే అప్పగించారు. అంతరించిపోతున్న సింహాలు ఇతర వన్యప్రాణులను చంపడానికి మసాయి సమాజం ఒప్పుకోకపోవడంతో ఈ మసాయి ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. మసాయ్ తెగకు చెందిన ఒలింపిక్ విజేత డేవిడ్ రుడిషా సహాయంతో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 2011 in Kenya is a worrying figure because if you go back like 5-6 years you find that the figures reduce more than 50%. తొలుత ప్రాంతీయంగా జరిగే క్రీడల్లో గెలిచిన వారు తుది పోటీల్లో పాల్గొంటారు. అక్కడ 6 రకాల క్రీడల్లో పోటీ పడి డబ్బుతో పాటు పశువులను గెలుచుకుంటారు. ఈ క్రీడలకు ముందు నేను సింహాన్ని చంపాను. వద్దు అనగానే వేటాడడం ఆపేశాను. ఇక్కడ అటవీ రేంజర్ గా నాకు ఉద్యోగం ఇచ్చారు. Since we started this initiative in 2012, the rate of killing animals, killing lions has really gone down almost to zero. ఇప్పుడు ఆటలో గెలిచేందుకు నేను ఈటలను విసురుతున్నాను. సింహాలను చంపడానికి కాదు, ప్రపంచ విజేత కావాలన్నది నా కళ. ఇప్పటికీ సింహాలను వేటాడుతున్న నా తోటి మొరాన్లకు చెప్పేది ఒకటే, ఇక సంప్రదాయం నశించిపోయింది.